వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి, బిక్కవోలు, రాయవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలంతా పండగ సందర్భంగా కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలి తప్ప ఇటువంటి జోదాల జోలికి మరియు కోడి పందాలు, గుండాట, బాలాట జోలికి పోయి లేనిపోని సమస్యలు కొని తీర్చుకోవద్దని అన్నారు. ఇక్కడ ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా పోలీస్ స్టేషన్ కి ఎవరైనా సరే సమాచారం ఇవ్వచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అనపర్తి ఎస్ఐ రజని కుమార్ పాల్గొన్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, విఆర్ఓలు రెవెన్యూ మేమే ఇద్దరినే ఫిక్సప్ చేసింది. 100% వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా విలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే వెంటనే రైట్ చేయడం, పట్టుకోవడం, కేసు కట్టడం. ఇదివరకు అయితే సెక్షన్ కూడా యాడ్ అవుతుంది. పల్లా విలేకర్ పల్లా ఎవరు చెప్పాడు అని అంతకు తప్ప ఏమి ఉండట్లేదు. అటాక్ అని కాదండి, అతను ఇన్ఫర్మేషన్ బయటపెట్టడం తప్ప ఏమి ఉండట్లేదు. ఏమి లేదండి అక్కడ, అది కూడా మన అధికారుల ద్వారా తెలుసుకోని చెప్పేసి మాకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రకటనతోకే పరిమితం అవుతుంది. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మన ఈ రాబోయే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మన అనపర్తి మండలం బెక్కవోలు రాయవరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే కోడి పందాలు, వేటాట, లింగాట ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. దీని మీద క్రితం సంవత్సరం అంతకుముందు క్రితం సంవత్సరం జరిగిన కాల్పేట్ జరిగిన పాత చేసుకున్న వాళ్ళు పిలిపించాలని బయలుదేరి చేయించాం. సాధారణ 20 మంది వరకు బయలుదేరి చేయించాం 3 మండలాలు కలిసి. దీని మీద ప్రభుత్వ అధికారులు మరియు కోర్టు కూడా నిషేధ ఉత్తర్వులు ఉన్నాయి. హైకోర్టులో కూడా దీని మీద విచారణ జరుగుతుంది. అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు దీని మీద 144 కూడా పాస్ చేస్తున్నారు. అందువలన ఎవరు కూడా ఎలాంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ సంబంధించిన ఇలాంటి కోడి పందాలు, ఈ కార్పైట్స్, ఈ ప్యాకాట గుండాటకి ఎలాంటి అనుమతి లేదు, ఇది జరగదు. కాబట్టి మీరందరూ కూడా ఇదంతా ఇలాంటి ఎవరన్నా దొంగచాటుగా చేయాలని చూసినా వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే మాకు సమాధానం ఇస్తారని మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. మీరు మాకు చాలా సహకారం అందించారు. ముందు కూడా మీరు ఎప్పుడైనా మాకు ఏం చెప్పినా మేము వెంటనే స్పందిస్తాం. దాని మీద తగిన చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు కోడి పందాలు వేసే విషయంలో ప్లేసుల్లో గుండాట అని చాలా కార్యక్రమాలు కూడా అక్కడ మధ్య అన్నీ పెట్టారండి. సరైన సమయం అక్కడ దగ్గరికి వచ్చే టైంకి అందరూ ఒకటి అయిపోతున్నారు. అంటే అక్కడ గుండాట కూడా చేసుకోవచ్చా, లేకపోతే కోడి పందాలకే అంటే కొంచెం మంది నాయకులు చెప్పినట్టు కోడి పందాలు అనేది సాంప్రదాయం, అది కోడి పందాలు వేసుకోవచ్చు, కానీ మీ వద్ద కార్యక్రమాలు ఏం పెట్టకూడదు అంటారు. ఇప్పుడు అనపర్తి వీర్లం కమిటీలో కూడా సేమ్ షూట్ బాల్ అనే కార్యక్రమాలు కూడా సడన్గా చేస్తున్నారు. వాటి మీద మీరు ఏ విధంగా స్పందిస్తారండి? టైంకి వచ్చారని విలేకరులు దాని మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళని బెదిరించడం, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తున్నారు కమిటీ అండి. దాని మీద మీరు జర్నలిస్టుల మీద మీరు ఏ విధంగా సహాయపడగలరు? మీరు వస్తే మేము స్పందిస్తాం అంటే మీకు ఎవరి సహాయం కావాలో అలాంటి అవసరమైన సహాయం మేము చేస్తాం. అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి మీకు ఎప్పుడే సమాచారం చేసి మీరు వెంటనే స్పందిస్తాం. తప్పకుండా.